హక్కుల కోసం ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కోసం ఖచ్చితంగా మేము ఉజ్జమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాము అది ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఇంకా లేదు సార్ మన ముందు 1 1/2 ఇయర్ జనవరి నుంచి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోండి సార్ విషయంలో లాస్ట్ టైం చేసినట్టుగా మన అటెల్నట్టు ఇట్ వద్దాం మనం కళ్యాణ్ గారు కూడా తీసుకొచ్చు ఒక రోజు తీసుకొచ్చు ఒక మీటింగ్ లాగా చేసి మనం చేద్దాం ఏ ఊరు అనేది నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఈ సమస్య పైన మీకు ఎంత ఆవేదన ఉందో ఒక్క నిమిషం మీకు ఎంత ఆవేదన ఉందో కళ్యాణ్ గారు కూడా అంతే ఆవేదన ఉంది మత్స్యకారుల పైన మీ సమస్యల పైన అంత అవగాహన కూడా ఉంది ఆయనకు అవగాహన కూడా ఉంది తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ప్రకటించారు సార్ ప్రకటన మాత్రమే జరుగుతుంది అది బుడగొట్లపల్లి ఫిషింగ్ హార్బర్ వైఎస్ఆర్ ప్రభుత్వం రాక ముందు కూడా టీడీపీ ఎంఎల్ కూడా సర్వేలు చేసి డిపార్ట్మెంట్ లో ఎందుకంటే మేము స్థానిక చూస్తున్నాం ఈరోజు నేను సార్ నిజంగా చెప్తున్నాను మీరు నమ్మ అంటే మా ఊరు వచ్చినట్టు మీకే తెలుస్తుంది ఊర్లో దన్న కూర్చొని నా కొబ్బరి తోట కూడా ఎక్కడ పోగొట్టుకొని ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే ఒక మార్కెటింగ్ వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది ఒక విద్యా విధానాన్ని బాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఊర్లోనే ధర్న కూర్చొని 48 ఎకరాలు గ్రామానికి ఇప్పించారు సార్ ఆ పరిధిలోనే ఈ రోజు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తున్నారా మరి ఎన్ని ఎకరాలు తీసుకున్నారు 200 ఎకరాలు తీసుకున్నారా ఇంకా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు కావాలంటున్నారు సార్ ఇంకా ఉన్నాయి ఎంక్వైరీలు ఇంకా అవుతున్నాయి దేవుడి దయతో బట్టలు నొక్కలేదు మనం వచ్చి ప్రారంభించి మీ అందరికీ ఆ సౌకర్యాలు తీసుకొచ్చారు చేద్దాం ఎందుకంటే ఆయన అన్న మాట కూడా నిజంగా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం విలువలతో ఉండాలి వస్తారు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మాటకి విలువ లేకపోతే ఎట్లా నిలబడాలి కదా చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.